ఆదికాండము 42వ అధ్యాయము. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేళ ఒకరిముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చామక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కుని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయేరి, అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కనాను దేశంలోనూ ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగాను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతిని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని, మీరు వేగులవారు, ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చితిరని వారితో అనగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశం గుట్టు తెలుసుకున్నటకే వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలోనున్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసేపు, మీరు వేగులవారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్మును తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి ఉందిరు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించాను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చెయ్యుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కొరవు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాణి ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక తమ మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరల వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకే తన గోని విప్పినప్పుడు అతని రోకులు కనబడెను. అవి అతని గోనెమూతిలో ఉండెను.
అప్పుడతడు, నా రోకులు తిరిగిచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉండవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబునద్దుకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచూడవచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, 1 తండ్రి కుమారులము, 1 లేడు. మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకుని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకునవచ్చునని చెప్పిననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకుల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రోకుల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను, నేను అతని యొద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.